నాస్తిక ఖండన. భారతదేశంలో నాస్తికులు, ముఖ్యంగా భారతదేశం వేద విజ్ఞానము, వేదాల గురించి అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా మాట్లాడే వీళ్ళు స్త్రీలకు విద్య లేదని, వేదాలలో శూద్రులకు విద్య లేదని తెలియజేస్తున్నారు. దీన్ని ఈరోజు వారి విషయాలను ఖండిస్తున్నాను, శాస్త్ర ప్రమాణంగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ నాస్తికులు భారతదేశంలో పూర్వకాలం నుంచి కూడా ఉన్నారు, చార్వాకులు అని పిలువబడేవారు. వీళ్ళలో ముఖ్యమైనటువంటి వ్యక్తి బృహస్పతి. ఆయన ఏం చెప్పాడో ఒకసారి మనం పరిశీలిద్దాం. వాళ్ళ ప్రకారము, యావత్ జీవం సుఖం జీవేన్నాస్తి మృత్యుగోచరః భస్మీభూతస్య దేవస్య పునరాగమనం కుతః. ఇది చార్వాక దర్శనం సంగ్రహించబడ్డది. దీని అర్థం ఏమంటే, ఓ వెర్రివాడ, చచ్చిన తర్వాత శరీరం భస్మమవుతుంది, తిని త్రాగి చనిపోయిన వాడు మళ్ళీ ప్రపంచంలో జన్మించడు. కావున నీకు తోచిన విధంగా ఆనందంతో ఉండు, లోకంలో నీతితో నడుచుకోండి, ఐశ్వర్యాన్ని వృద్ధి చేసుకోండి, దానితో ఇష్టభోగాలు అనుభవించండి. ఈ లోకం తప్ప పరలోకమేదని చెప్పాడు. అంటే ఈయన కూడా నీతి గురించి చెప్పాడు. అదే ఈనాటి చార్వాకులు, తర్వాత నాస్తికులైనటువంటి బాబు గోగినేని, జేవీవి రమేషు, రంగనాయకమ్మ, వృద్ధ జంబుకం, వీళ్ళందరూ ఏం చెప్పారంటే నీతి కూడా వద్దని చెప్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి పరిస్థితి. కానీ వీళ్ళందరూ చెప్పినటువంటివి విషయాల్లో స్త్రీలకు వేద విజ్ఞానంలో చదువుకోవద్దు అని చెప్పడం జరిగిందని, తర్వాత శూద్రులు చదువుకోవద్దని చెప్పడం జరిగిందని చెప్తుంటారు. దాన్ని గురించి మనం వేదాల్లో ఏముందో తెలియజేసుకుంటాం. ముఖ్యంగా అథర్వణ వేదం, యజుర్వేదంలో 26 శ్లోకము, 26 అధ్యాయము 2 శ్లోకంలో ఏముందంటే, యథే మాం వాచం కళ్యాణి మావధాని జనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చార్యాయ చ స్వాయ చరణాయ. దీని అర్థం ఏమంటే ఈ విధంగా ఉంది, నేను మానవులందరి కొరకు ఈ కళ్యాణం అంటే ఇహిక పర లోక సుఖాన్ని ఇచ్చే ఋగ్వేదాది వేదాలను గలవాణిని ఉపదేశిస్తున్నాను, మీరు అలాగే చదివి చదివించండి. నేను బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు, స్త్రీలకు, వారి సేవలకు వేదాలను ప్రకాశపరిచాను. మానవులందరూ వేదాలను చదివించి వినిపించి విజ్ఞానాన్ని పొందండి. కానీ మంచి మాటలు గ్రహించండి, చెడు మాటలను విడిచిపెట్టాలని, స్పష్టంగా స్త్రీలకు వేద విజ్ఞానం చేసుకోవాలని, తర్వాత శూద్రులు కూడా వేద విజ్ఞానం గ్రహించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా అథర్వణ వేదము కాండము 18 మంత్రము లో బ్రహ్మచర్యేణ కన్యాయువానాం విదత్పతితిం. కన్య బ్రహ్మచర్యాన్ని అనుభవించాలి, వేదాది శాస్త్రములు చదివి పూర్ణ విద్యను నేర్చి ఉత్తమ శిక్షణ పొంది యువతి అయి పూర్ణ యవనస్థితిలో ఉండేటువంటి పురుషుణ్ణి, సమానమైనటువంటి చదువు కలిగిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని చెప్పడం. అదేవిధంగా మనుస్మృతి గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడంటే మనుస్మృతిలో ఉండి ఒక ముఖ్యమైనటువంటి వాక్యము, ఒక శ్లోకం, కన్యానాం సప్రదానం చ కుమారాసం చ రక్షణ. బాలబాలికలకు నియమిత కాలం వరకు బ్రహ్మచర్యం పాటింపచేయించి విద్వాంసులు చేయటం రాజు యొక్క ముఖ్య ధర్మం. రాజు యొక్క ముఖ్య ధర్మం కూడా చెప్పడం, రాజు బాలబాలికలు ఇద్దరిని చదువు చెప్పాలని చెప్పడం. ఈ ఆజ్ఞ ఉల్లంఘించే తల్లిదండ్రులకు రాజదండనం విధించాలని చెప్పడం. తర్వాత యజ్ఞయాగాదులు, స్తోత్ర సూత్రాలు విధించబడం. ఇమం మంత్రం పత్ని పఠేత్, పత్ని అంటే భార్య ఈ శ్లోకాలని చదవాలి అని చెప్పండి. ఈ విధంగా స్త్రీలు ఖచ్చితంగా వేద పఠనం చేయాలని చెప్పింది గార్గీ దేవి అంటే ప్రముఖ మన వేద విజ్ఞానురాలు. ఈ విధంగా ఎంతోమంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి శూద్రులకు కానీ, తర్వాత స్త్రీలకు కానీ వేద అధ్యయనం లేదు అని చెప్పడము వీళ్ళు తప్పుని ఈరోజు శాస్త్ర ప్రమాణపూర్వకంగా నిరూపించడం జరిగింది. ధన్యవాదాలు.